ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మీ ఫాదరు ఇక్కడ ఉన్నారు కదా అవునండి ఆల్రెడీ ఇండియా నటసారోమన్ నందమూరి తారక రామారావు గారు ఆశీర్వదించి బొట్టు పెట్టి శ్రీకృష్ణ అవతారంలో కర్ణుడు క్యారెక్టర్ ఇచ్చిన కర్ణుడు ఏం చేస్తా ఉండేవాళ్ళు మా నాన్నగారు రైల్వే పార్సల్ మాస్టర్ ఓకే విజయవాడ డివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పార్సల్ మాస్టర్ అని మా అమ్మ నుంచి పెళ్లి చేశారు మేన్మావన్ తర్వాత ఆయన నాటకాలు రసమయ సమాఖ్యానం ఉండేది విజయవాడలో ఓకే సోమ గారు కైకల్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ దాంట్లో ఇదే మా నాన్నగారు వీళ్ళందరూ ఆయన దుర్యోధనుడు శ్రీకృష్ణ తరులు ఈయనేమో కర్ణుడు ఓకే రామారావు గారు చూసి ఏం బ్రహ్మాండంగా ఉన్నాడు వీటిని పెట్టండి కర్ణుడుగా అని తర్వాత తర్వాత ఈజ్ అసోసియేటెడ్ విత్ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి మా గురువు గారు ఓకే నాకు ఇప్పటిదాకా మేము భోజనం చేస్తున్నాం ఇంత లగ్జరీగా హ్యాపీగా ఉన్నాం అంటే డాక్టర్ ఎంప్రభాకర్ రెడ్డి గారి కారణం ఆయనకి ఈయన మిత్రుడు కానీ మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవాడు కాదు మా ఫాదర్కి ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఓకే ఓకే ఆయన ఎవరికి చెప్పేవాడు కాదు ఎవరో ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారనుకోండి ఏమయ్యే నువ్వు మా బిల్లిరెడ్డి సుబ్బారావు కొడుకు కదా అవునండి అవునంటావు అవునంటా అవునండి నేను చెప్పుకోను థర్టీ ఇయర్స్ అండర్స్టాండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే అంటే ఫాదరు మన కష్టపడి మనం రావాలి రైట్ మీరు పిల్లలు ఎంతమంది నే ఓన్లీ వన్ అండి వన్ వన్ మా పెద్దమ్మలు పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ ఒక చక్రం లాగా ఫ్యామిలీ చక్రం జగమంత కుటుంబం ఏకాకి జీవితం మాది కానీ ప్రభాకర్ రెడ్డి గారి వల్ల మీకు ప్లస్ జరిగింది మైనస్ జరిగింది అనుకోవచ్చా ప్రభాకర్ రెడ్డి గారు ప్లస్ మైనస్ ఒక తండ్రంగా ఇచ్చాడండి అదే ప్లస్ తీసేయండి అది సూపరు సినిమా అనుకుంటామే అవును ఏ ఇప్పుడు ఎవరు చేయలేదు నేను చేయాలి యాక్చువల్లీ నేను ఆ క్యారెక్టర్ కాదండి ఫస్ట్ ఓకే గండిపేట రాజ్యంలో నేను రామారావు గారు ఇమిటేట్ చేసే క్యారెక్టర్ కాదు ఓకే నాది ఒక అశోక్ గజపతి రాజు గారు అలాంటి వేషం నేను అయ్యప్ప మాల్లో ఉన్నాను కొత్త ఓకే కొంచెం లావుగా ఉండేవాడి చూసి బొట్టు గట్టి పెట్టి ఇంత ఇలా కూర్చుని ఆఫీసులో ఇంకా రాలేదు ఎవరు అంటే నేను అలా కూర్చుని ఉన్నా వీడచ్చు పెద్ద ఎంలా ఉన్నాడ అన్నారు అంటే వెంటనే ప్యాడింగ్ గీడింగ్ అంత వేసేసి కుట్టేసి డ్రెస్ కట్టి ఇలా పెట్టి అన్నారు ఏదో కూడా అన్నాడు పేద ప్రజలు అన్న ఓరం అన్నం ఫోటోలు బ్రహ్మాండం బ్రహ్మాండడు పెట్టాడు నాకేంటి పొలిటి ఇది ఏం తెలియండి అప్పుడు మాకు ఓకే ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీ అసెంబ్లీ తొక్క తోండం ఏం తెలియదు ఆయన గుడ్డిగా నమ్మేశారు ఏ అసలు ఊరిన క్యారెక్టర్ రైట్ రైట్ మనం చేయకపోతే ఎవడో ఒకటి చేస్తాడు ఎంత కాంట్రవర్సీ అవుతుందని మనకు తెలియదు వెళ్ళిపోయాం పద్మాలజ్ స్టూడియోలో ఏం బ్రదర్స్ అది అని చెప్పేశాం వచ్చిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ అంతలా చూసేవారు నేను ఏంట్రాబాబు ఇది అనుకున్నాను రిలీజ్ అయ్యాక దీపక్ మహల్ పెద్ద నారాయణ కూడా కట్అవుట్ పెట్టారు అలాగా ప్రభాకర్ రెడ్డి గారితో పాటు వెళ్ళాను నేను అంబాసిడర్ గారు వెళ్ళి చూస్తుంటే హరికృష్ణ గారు అప్పుడు యువత అధ్యక్షుడు తెలుగు యువత అరే ఏమన్నా చూస్తారో వేయండి అన్నా అనే జనం వెనకాల ఇదని అరుస్తున్నారు అరుస్తూ అరుస్తూ అప్పుడు సారథ్ గారు ఒకళ్ళు ఇంకెవరో ఉన్నారు అక్కడ ఓకే ముద్దు మేము ప్రొజెక్టర్ రూమ్లో ఉన్నాం అప్పుడు ఆయన బ్యాక్ ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభాకర్ రెడ్డి గారు వెన్నెమ్ముకు దానికి సంబంధించి నిదానంగా నడుస్తున్నాడు ఆయన నేనేమో అయ్యప్పమాల తల కట్టేసా గుండ కట్టేసేటో వెళ్తున్నారు జనం ఇక్కడ చూస్తున్నారు అన్నాడు అంతే ఇక చూసుకోండి మొత్తం జనం అంతా వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డారు అంకుల్ బాగున్నారా అన్నాడు హరికృష్ణ గారు కారక్క కారక్క ఎంత నేను కృష్ణ ఏ అంతే వెళ్ళిపోయింది బండి ఓ అమ్మ ఇదేంటండి ఇదండి ఇవన్నీ కామనే అంటాడు ఆయన కారులో కూర్చున్నాయి ఓకే ఇవన్నీ కామన్ ఏంటో బాబు నేను తాడేపల్లి కూడా వెళ్ళాలన్నా అటు వేరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బంది కదా గవర్నమెంట్ వాళ్ళది ఇంత ఆలోచన అప్పుడు వచ్చింది ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ పడ్డారు చాలా సంవత్సరాలు అండి నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఇంకా అసలు తొంభైలో రిలీజ్ అయ్యాక బయట తిరగడానికి వీలు లేదు తిరగడం తిరిగేవాడిని శ్రీహరి గారు ఉన్నారు వెనకాల తిరిగేవాడి ఎవడైనా చేస్తాడే అన్నీ ఏంటి అలా శ్రీపతి రాజు అరే ఏమి రో అని అనేవాడు అంట ఎత్తుకెళ్ళండి అని ఏడకి ఎత్తుకెళ్తారా నన్ను నా దగ్గర ఏమన్నారు ఎత్తుకెళ్ళట నేనేమన్నా అమ్మాయినా ఎత్తుకెళ్ళట ముక్కు చెవులు కోసామంటే ఒకడు ఈ అమ్మ కోళ్ళని ఇదేంట్రా బాబు అని చెప్పి ఒకసారి రామారావు గారిని కలిసి అదృష్టం దొరికింది పెద్ద అపూరుషులు ఉన్నారు వెళ్ళిపోయి కృష్ణ గారు అదే సొన్నొండలో గిన్నూళ్ళలో పంపిస్తే పట్టుకెళ్ళి ఇచ్చి వచ్చాం ఇచ్చి కాళ్ళకి దండేసేసి కాళ్ళు అలా కూర్చున్నాడు పెడితే ఆయన కాళ్ళకి దండం పెట్టి బ్రహ్మాండంగా చేశారు లేకండి తీసుకోవాలి ఎవడో ఒకటి చేస్తాడు కృష్ణ గారు అలా ఉన్నారు వారికి ఎందుకు రాజకీయ ఎండలో తిరిగి పాడైపోతారు గ్లామర్ మ్యాన్ అని నాకు బొట్టు పెట్టారు వంద రూపాయలకి అయితే ఉండేది ఎప్పుడు వంద రూపాయలు అతని మీద గౌరవనీయులు తమ్ముడు పృథ్విరాజుకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని రాసాడు అపోజిషన్ రాయలే ఓకే ముఖ్యమంత్రి అని రాసి ఇచ్చారు ధనం పెట్టి బ్రహ్మాండంగా పైకి వస్తారు మీరు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని నమస్కారం అది చాలు అండి ఆస్కారా పార్టీ ఇంకా అప్పుడు ఒకసారి ఇలా చూసా ఇలా చూసా ఆయన ఇలా చూసా ఏం అన్నాడు అందరిని అయితే అంతకుముందు తర్వాత అంత కలిసి వచ్చాక మారింది కాదు కలిసి రాకముందు ఎవరు జరగలనా ఏమయ్యా పృథ్వీరాజు అంటే నువ్వేనా బాబు ఎలా చేశారు ఇంకా అందుకని టీవీకి పోయాడు ఆయన అప్పట్లో ప్రభంజనం కదా దూరదర్శనం పోయాక నేను ఓకే దూరదర్శన్ దూరదర్శన్ సీరియల్స్ ఓకే వాటిలో ఎలా అంటాలో అవి లేవు కదండి ఓకే అప్పుడు అలా పోయి ఇంకోటి ఏంటంటే మహానుభావుడు చనిపోయాక అంత్యమయాత్ర అంతా నేనే గా షూట్ చేశాను కెమెరా మనకు తెలియదు అప్పుడు సిటీ కేబుల్ ఉండేది దాంట్లో నేను ప్రోగ్రామ్ ఇన్ఛార్జు ఆ కెమెరా చాలా కెమెరాలు పట్టుకోవాలి కదండి స్టేడియంలో ఇది ఇలా పెట్టి ఇలా అంటే జూమ్ అండి ఇలా ఇలా అంటే అని పెట్టారు అంటే చేతికి ఇచ్చి ఓకే రామారావు గారి దగ్గరే ఉన్నాను ఓకే ఓ పక్క బాధ ఓ పక్క మహానుభాడు అంతమేత చూసామని ఒక ఆనందం అది అలా జరిగింది తర్వాత తర్వాత ఒక సీను రెండు సీన్లు ఏదో డైలాగ్ చెప్తే ఇటు చెప్తే డైలాగ్ బాగానే ఇక తర్వాత అంతా ఇంకా రాను రాను పరిస్థితులు ఎక్కడ వీళ్ళిద్దరికి మధ్య ఎందుకు విభేదాలు ఎందుకు వచ్చాయండి మన రెడ్డి గారి కనుక ఈ రెడ్డి గారి అంతా ఏంటంటే పేద ప్రజలు చేయవచ్చు మీరు ఆయన కూడా తెలుగుదేశంలోనే ఆఫర్ కూడా వచ్చిందండి అప్పట్లో ఆయన ఉంటే మినిస్టర్ కూడా అయ్యేవాడు ఓకే అది కాస్త బట్ అప్పుడు ఆయన దానవీర స్వర్గంలో ప్రభాకర్ రెడ్డి గారే ధర్మరాజు అవును అదే అదే అక్కడేమో గుమ్మడి గారు ఏమో అనుకుంటారు ఏమో అక్కడ ఎవరో యాక్ట్ చేశారు అది కురుక్షేత్రం కురుక్షేత్రం తర్వాత అప్పట్లో కొంచెం గట్టిగా ఉండదు ఇప్పుడు అంతా ఐపీఎల్ క్రికెట్ అయిపోయింది ఓకే బీజేపీ ఇంకోళ్ళు ఇంకో ఇంకో అది ఇలాంటి హడ్డిల్స్ వల్లే కదా లేకపోతే ఎప్పుడూ మీకు మంచి లైఫ్ రావాల్సింది కదా అంటే అప్పట్లో అంత పెద్ద లైఫ్ లేవండి అప్పట్లో ఇప్పుడు ఉన్నంత జబర్దస్లు డీలు అదే ఈ ఛానల్స్ ఇది లేవు రైట్ ఒక సినిమా చేస్తే ఐదు మంతరాస్ నుంచి ఇక్కడికి వచ్చి రాజమండ్రి వెళ్తుందంట ఇదంటే సెంటర్ పాయింట్ ఇక్కడ పెట్టేవారు ఆఫీసు మీరు మెడ్రాస్ వెళ్ళలేదు కదా వెళ్ళాను మెడ్రాస్ వెళ్ళి తిరిగి వచ్చాం ఒక రెండు మూడు వేలు తిరిగాం అక్కడ పాండే బజార్లో పనగల పార్క్లో చెట్టు కింద కూర్చుంటా నాగేష్ గారి విగ్రహం దగ్గర పెద్ద యాక్టర్ అవుతారంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అది తరిమాట అలాగా ఈ పెద్ద పనుల గీతా కేపులో టిప్పిందన్న పాండే బజార్ ఆంధ్ర కిల్లీ షాప్ ఉంది అక్కడ కిల్లీ వేసుకుంటే పెద్ద స్టార్ అవుతారు చూడటం ఏదో కూడా మ్యాన్షన్ అని ఒకటి ఉండేదండి అక్కడ కెస్టర్స్ గారు వీళ్ళందరూ అందరూ ఉండేవారు ఆ మ్యాన్షన్లో వెళ్ళటం చక్రవర్తి మెస్ ఉండదు పాండే బజార్ పోలీస్ స్టేషన్ ఓకే విజయకాంత్ గారు ఆఫీసు అది అప్పుడు కెప్టెన్ ప్రభాకర్ ఓకే తంట మెస్ అక్కడికి వెళ్ళి ఏమన్నా ఫోటోలు అంటే ఫోటోలు హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ ఒకటి వచ్చింది అండి మద్రాసులో నేర్చుకున్నాను నేను మెరీనా బీచ్లో సరదాగా ఆడొకడు ఫ్రెండ్ అయితే అప్పుడు ఎంతండి నిబ్బు నిబ్బు అంటారు మద్రాసులో నిబ్బు ఈ ఆంధ్రాలో కూడా నిబ్బు అనేవారు కోటర్నే ఓకే ఓకే అప్పుడు ఎంత పామ్ పంబు ఉండి ఇలా ఉండేది ఒకటి పన్నెండు రూపాయలు రైట్ రైట్ ఆడు నాలుగే ఎవరు అనేవాడు వీడికి డబ్బులు ఇచ్చేదానికి నీది ఇవ్వటం మెటర్ కదండి రెండు రోజులు ఒకసారి పడేసేవాడు వాడికి ఓకే అది బాగా నేర్పాడు సరే సార్ తెలియదు సార్ అన్నాడు నాలుగు ప్రాక్టీస్ అన్నాడు వెళ్ళే వెళ్తే బట్ట కొడుతుంటే బ్రహ్మాండంగా ఉన్నాడు ఇతను హీరో డూపీ అండి అన్నారు ఏదో ఒకటి బుద్ధు డబ్బులు ఎవరో కాస్ అన్నారు ఎక్కువ చెప్తే అన్నా నేను ఏదో పెద్ద త్రీ థౌజండ్ పర్ డే అని ఓకే వెళ్ళిపోయాం ఫారెస్ట్లు ఇవి అవి ఏమీ లేదండి ఏదైనా విజయకాంత్ గారు గురం ఎక్కినప్పుడే నాకు లేనప్పుడు ఒక రోజు ఖాళీగా ఉంటాం ఏంటని చెప్పి ఏదో అటు ఇటు వెళ్ళి ఉంటా చూడండి అవి వాటిలో ఎక్కడో వెనకాల పెట్టుకోండి నేను ఓకే ముందంతా అగ్రెసివ్గా వెళ్తుండేవాడు నేను వెనకాల అలాగా మధుమలై ఫారెస్ట్లో అన్నీ ఎంజాయ్ చేస్తా మంచి ఫుడ్ బాగా చూశారు ఓకే ఓకే అలాగా ఓకే